రిషి గురించి బాధపడుతున్నావామ్మా? ఖచ్చితంగా రిషి వస్తాడు. రిషి రాడు. అసలు వాడు ఉంటేనే కదా రావడానికి. అసలు ఈ ప్రపంచంలోనే లేనివాడు మీకెక్కడ దొరుకుతాడు? ఒకవేళ వచ్చినా నేను రిషిని. తనేం చేస్తాడు మావయ్య? రిషి సార్ కాలి గోరు కూడా టచ్ చేయలేడు. ఇది కూడా నిజమేనా లేదంటే నటిస్తున్నారా? నువ్వు రిషి సార్ వాళ్ళ అన్నవి కాబట్టి ఊరుకుంటున్నాను, లేదంటే నిన్నేం చేసేదాన్నో నాకే తెలీదు. నాకు కావాల్సింది అదే. మీరు ఇంత ఆవేశంలో ఉంటేనే నేను మిమ్మల్ని దెబ్బ కొట్టగలను. అందుకే ప్రతి క్షణం మిమ్మల్ని నేను ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటాను.